పట్టిసీమ నీళ్లు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్న రైతులకు చల్లని కబురు అందింది. మరో 4 రోజుల్లో పట్టిసీమ నుంచి గోదావరి నీళ్లు కృష్ణమోడికి చేరబోతున్నాయి. పట్టిసీమ నుంచి ఇప్పటి వరకు వరుసగా 4 పాటు గోదావరి నీరు ప్రకాశం బ్యారేజీకు చేరింది. తాజాగా 5వ ఏడాది ఆ నీరు కర్షకుల కలలను పండించబోతోంది. పట్టిసీమ ఎత్తిపోతుల పథకం వద్ద మొత్తం 24 పంపులు ఉన్నాయి. వాటిలో 3 బుధవారం సాయంత్రం ఆన్ చేశారు. ప్రస్తుతం గోదావరిలో 3000 క్యూసెక్కుల నీరు సర్ప్లస్ లో ఉంది. ఇక గురువారం మరో 2 పంపులను ఆన్ చేస్తామని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. గడిచిన 7 ప్రకాశం బ్యారేజీ నుంచి జూన్ 20వ తేదీన తూర్పు డెల్టాకు నీటిని విడుదల చేశారు. ఈసారి ఈ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎగువన పెద్ద వర్షాలు కురవకపోవడం, తగినంత నీరు గోదావరిలోకి రాకపోవడంతో ఈసారి నీటిని ఎత్తిపోయడంలో జాప్యం జరిగింది. పోలవరం సమీపంలోని పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజీకి గోదావరి పరుగులు పెడుతూ వస్తోంది. కృష్ణానదికి గోదావరి నీళ్లు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్న రైతులకు చల్లని కబురు చెబుతూ వరుసగా 5వ సంవత్సరం గోదావరి నీరు కృష్ణమ్మను తాకనుంది. బుధవారం నాడు పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టులో ఉన్న 24 బోటాలలో 3 ఆన్ చేశారు. నేడు మరో 2 పంపులను ఆన్ చేయనున్నామని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఈ నీరు కృష్ణానదిలోకి చేరడానికి 4 రోజుల సమయం పడుతుందని అధికారులు అంటున్నారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి జూన్ 20వ తేదీన తూర్పు డెల్టాకు గోదావరి నీటిని విడుదల చేశారు. ఈ సంవత్సరం ఋతుపవనాలు ఆలస్యం కావడంతో రైతులకు నీటి విడుదల కూడా ఆలస్యం కానుంది. అయితే ప్రస్తుతం గోదావరిలో 3000 క్యూసెక్కుల నీరు ఉండగా దాన్ని కృష్ణానదికి చేర్చనున్నారు. ఎగువన వర్షాలు పెద్దగా లేక గోదావరిలోకి నీరు రాకపోవడంతో ఈ సంవత్సరం నీటిని ఎత్తిపోయడంలో జాప్యం జరిగింది.